పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసేందుకు అధికారులకు పలు సూచనలు. పెద్దపల్లిలో పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్, హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లిలో గ్లోబల్ పెయింటర్స్ అసోసియేషన్ ఎన్నికలు, గౌరవ అధ్యక్షులుగా సయ్యద్ మస్రత్, అధ్యక్షులుగా షేక్ సయ్యద్ ఏకగ్రీవ ఎన్నిక. పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాలు. పెద్దపల్లిలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్. పెద్దపల్లిలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు, ఎర్ర జెండాను ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ సదానందం. అబ్బాపూర్ గ్రామంలో నిర్మించిన కొద్ది రోజులకే గుంతలు పడిన తారు రోడ్డు, నాణ్యతతో నూతన రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్. జూలపల్లి మండలంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించిన టీపీసీసీ ప్రచార కార్యదర్శి బుసినవేని రమేష్ గౌడ్. పెద్దపల్లి మండలంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమాలు. ధర్మారం మండలంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.